ప్రియా బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా 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 బాగున్నానండి మీరంతా ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేటప్పుడు అసలు మర్చిపోవద్దు సో ఇవాల్టి మన వీడియోలో నేను వచ్చేసాను ఒకసారి కొత్త కంటెంట్ తో ముందుకు వచ్చాను అన్నమాట సో అదేంటి అనుకుంటున్నారా ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ సో ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ అనేది నేను ఒక ఇంగ్రీడియంట్ యూస్ చేసి నా ఫేస్ కి అప్లై చేసుకోవడం జరిగింది దాని రిజల్ట్ అయితే అమేజింగ్ గా ఉందండి సో ఆ ఫేస్ ప్యాక్ కోసం నేను ఏమి ఇంగ్రీడియంట్ యూస్ చేశాను అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవడానికి వచ్చేసాను అన్నమాట సో లేట్ చేసుకున్న వీడియో మొత్తం చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఎలా ఉంది అనేది అలాగే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది కదా దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ బెల్ బటన్ని ఫుల్గా క్లిక్ చేసుకున్నట్టయితే నా నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది మీరే ముందుగా నా వీడియోస్ చూసేయచ్చు అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్ట్ సో మన ప్యాక్ కోసం మనకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ముల్తాని మట్టి ఇది వచ్చేసి బంజారాస్ ముల్తాని మట్టి నెక్స్ట్ వచ్చేసి అన్నం వాచుకున్నప్పుడు వస్తుంది కదా గంజి అంటారు చాలామంది సో అన్నం వాచుకునేటప్పుడు మనం తీసుకున్నటువంటి గంజి వాటర్ని నేను తీసుకున్నాను అనమాట సో చూసారు కదా ఆ బౌల్లో నెక్స్ట్ వచ్చేసి ఒక ఎంటీ బౌల్ని తీసుకునేసి దానిలో మీ ఫేస్కి ఎంత సరిపడుతుందో అంత చూసుకునేసి ముల్తాని పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ముల్తాని మట్టిని యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెమే అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని మనం మిక్స్ చేసుకోవడం కోసం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసుకుంటే అంటే మన ఫేస్ పైన అది ఉండేటంత థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా మనం పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియన్ గ్లాసీ స్కిన్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ఈ రైస్ వాటర్ని యాడ్ చేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది అండ్ చాలామంది రైస్ వాటర్ హెయిర్కి కూడా యూస్ చేస్తారండి హెయిర్కి ఒక్కటే కాదండి స్కిన్కి కూడా యూస్ చేయడం వల్ల సూపర్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడైతే మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయిందనమాట ఇది వచ్చేసి ఇప్పుడు నా ఫేస్కి అప్లై చేసేసుకుంటున్నాను ఉండలు కట్టేసి ఉంటుంది కదా ముల్తాని మట్టి సో అటువంటివి ఏమీ లేకుండా నీట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి సో అలా పేస్ట్లా చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను మీరు ఫింగర్స్తో నన్ను అప్లై చేసుకోవచ్చండి నో ప్రాబ్లం అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనం ఒక మంచి ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకున్నామంట అదే అండి రైస్ వాటర్ అంటే రైస్ ఉడికించగా ఉడుకుతున్నప్పుడు తీసుకున్నటువంటి వాటర్ అనమాట చాలామంది గంజి అనేది వాచ్తూ ఉంటారు అంటే వార్పు అన్నం ఉంటుంది లేదు అంటే అట్టెసర కూడా పెట్టేసుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు లాస్ట్ అంటే రైస్ అంతా ఉడుకుతుంది ఇంకా దించేస్తాము అన్న స్టేజ్లో ఆ వాటర్ని బయట తీసుకునేసి దానిలో యాడ్ చేసుకున్నా సరే సరిపోతుంది లేదు అంటే వాచిన తర్వాత ఉన్నటువంటి గంజిలో యాడ్ చేసుకున్నా సరిపోతుంది మీరు కొరియన్ వాళ్ళ స్కిన్ చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఏవేవో టిప్స్ ఏవేవో క్రీమ్స్ యూస్ చేసేసి వాళ్ళ స్కిన్స్ కోసం ఆన్లైన్లో అయితే చాలా అలాంటి వాళ్ళ స్కిన్ కావాలి అంటే ఇలా చేయండి అలా చేయండి అంటారు బట్ అవేం అవసరం లేదండి రైస్ వాటర్ని యూస్ చేసి చూడండి సూపర్ కొరియన్ స్కిన్ అనేది మీ సొంతం అయిపోతుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్ని 15 or 20 minutes పాటు ఈ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిర్కి ఆరనివ్వకూడదు అనమాట అంటే గాలి తగిలి ఆరకూడదు దానంతట అదే ఆరాలి అండ్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఎటువంటి ఫేస్ క్రీమ్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ సోప్స్ కానీ యూస్ చేయకూడదు ఒకవేళ మీకు అర్జెంటుగా బయటికి వెళ్ళే పని ఉంది అంటే శనగపిండి యూస్ చేసి ఫేస్ వాష్ చేసుకోండి నో ప్రాబ్లం సో చూసారు కదా నా స్కిన్ అయితే ఇంత క్లియర్గా అండ్ గ్లాసీగా అండ్ గ్లోయింగ్గా ఉందన్నమాట సో ఈ ప్యాక్ని కనుక మీరు 3 times వీక్లీ యూస్ చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఎండ్ నుంచి ఎవరైతే వస్తారో అంటే ఎండ్లోకి వెళ్ళి వస్తారు కదా లైక్ డ్యూటీస్కి కానీ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ లేదా బయట పని ఉండి కానీ ఏదైనా పని వలన బయటికి వెళ్ళి ఎండ నుంచి వచ్చిన వెంటనే ఒక 1 hour మీ స్కిన్ని చల్లని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత కనుక మీరు ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది మీకు వెంటనే తెలుస్తుంది అనమాట అండ్ రిజల్ట్ అయితే ఆసమ్గా ఉంటుంది నాకు ముల్తాని మట్టి అనేది అంటే నేను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇది బాగా యూజ్ అవుతుంది అండ్ నేను బాగా యూజ్ చేస్తాను కూడాను సో అందుకే నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందామని వచ్చేసాను అనమాట సో లేచి కూడా మీరు కూడా ట్రై చేసేసి నాకు రిజల్ట్ ఎలా ఉంది అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు అండ్ రైస్ వాటర్ కోసం మాకు చెప్పిన అవసరమే లేదు బేసికల్లీ మనం రైస్ని ముందుగా కడిగి అంటే రైస్ని కడిగినటువంటి వాటర్ అయితే మనకి టోనర్స్ కింద యూజ్ చేస్తారు అండ్ అది బాయిల్ అవుతున్నప్పుడు కనుక మనం ఆ గంజి అంటారు కదా సో ఆ గంజిని తీసి కనుక మనం ఫేస్ ప్యాక్ కోసం కనుక యూజ్ చేసినట్టయితే మీకు హెల్దీ స్కిన్ ఉంటుంది అలాగే న్యాచురల్ గ్లోయింగ్ కూడా ఉంటుంది అలాగే చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట లైక్ కొరియన్ వాళ్ళు ఎక్కువగా వీటిని యూస్ చేస్తూ ఉంటారు హెయిర్కి కానీ ఫేస్కి కానీ ఇట్లా సో అందువల్ల నేను కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట సో నా రిజల్ట్ అయితే చాలా బాగుంది అండ్ మీకు రిజల్ట్ అనేది నేను నా ఫేస్లోనే చూపించగలనమాట సో ఇలా ఉంది అని చెప్పేసి సో నా రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది స్కిన్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేసి రిజల్ట్ ఎలా ఉందని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి
మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఒక గంట సింబల్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది, మీరే ముందుగా వీడియోస్ చూసేయచ్చు అనమాట. సో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అండి. జైన్ బాబాయ్, టేక్ కేర్.